జగన్ అనుకుంటున్నాం వేస్ట్ చేస్తారు అన్ని వచ్చినాయన బాగా చేస్తాడని మేము చూసుకుంటున్నాం అన్ని ఇంకా చేస్తాడని మేము అనుకుంటున్నాం ఈ సంవత్సరం వచ్చిందని ఓటేస్తాం పవన్ కళ్యాణ్ ఆయన మంచి సినిమా పరంగా ఇష్టం రాజకీయ పరంగా పిచ్చన ఆయన మామూలుగా చూద్దామని వచ్చాను చాలా రోజు పవన్ కళ్యాణ్ గారు చాలా విషయాలు చెప్తున్నారు కదా అవి మంచిగా అనిపిస్తున్నాయా మంచిగానే సూపర్ నిజాలు అన్ని నిజాలే ఆయన ఒక్క మొక్క అబద్ధం చెప్పరు అబద్ధం చెప్పే అవకాశం కూడా ఆయనకు లేదు అంటే గతంలో ఇక్కడే పోటీ చేసి ఆయన ఓడిపోవడం జరిగింది ఈసారి ఎలా ఉండబోతుంది ఇది ఖచ్చితంగా ఈసారి అన్న గెలుస్తాడు సార్ అప్పుడు మనీ ఎక్కువ ఖర్చు పెట్టాడు మనీ ఎక్కువ ఖర్చు పెట్టాడు సో ఒక మాట చెప్పాలంటే పవన్ కళ్యాణ్ వస్తే సార్ క్రైమ్ ఉండదు సార్ ఆడ వాళ్ళ సేఫ్టీ ఉంటుంది సార్ ఇంకోటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది సార్ ఇంకోటి ఆంధ్ర రాజధాని వస్తుంది సార్ రోడ్లు బాగుంటాయి సార్ ఇంకోటి సమన్వయం పాలిస్తారండి పవన్ కళ్యాణ్ గారు వస్తే పిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది సార్ 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 వైజాగ్లో గంజా ఎక్కువ ఉంది సార్ గంజా వల్ల పిల్లలు మా మత్స్య మీద కోల్పోయి వాళ్ళు విత్తలకు వాళ్ళు ప్రవర్తన చేస్తున్నారు సార్ అది తగ్గించాలి సార్ సార్ ఒక మాట రోడ్డు మీద ఇంతమంది చూపించారంటే వాళ్ళకి జాబ్స్ కావాలి సార్ ఇవ్వలేదు సార్ సార్ ఒక మాట ఒక మాట సార్ అమ్మఒడి ఇస్తున్నారు చదివిస్తున్నారు జాబ్స్ ఇవ్వండి సార్ ఒక మాట సార్ జనసేన వస్తే మొత్తం అంతా మామూలు అయిపోద్ది ఈసారి జనసేనే గెలా చదువుకుని పక్క అప్పుడు సీఎం జగనే ఉంటాడు జనసేన ఉంటుంది మాకు జాబులు వస్తాయి మాకు జాబులు వస్తాయి జనసేన సీఎం అవుతాడు ఆయన గెలిచినా సరే ఇంటికే పరిమితం అయ్యారండి ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే విప్పల నాగిరెడ్డి గారు ఇప్పటి వరకు ఇంటికే పరిమితం అయ్యారు కానీ ఇక్కడ ఏ పనులు ఉన్నా ఏ కార్యక్రమాలు ఉన్నా మా జనసేన కార్యకర్తలు నాయకులు చేస్తున్నారు కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే ఇక్కడ అంత మన విశాఖపట్నంలో గాజువాకలో ఉన్నాయి అది చెప్పలేనంత ప్రత్యేకమైన అభిమానం ఉందో ఆయన పైన తిప్పల నాగిరెడ్డి గారిని అయితే ఈ 4 సంవత్సరాల కాలం నేను ఇంకా చూడలేదు అయ్యండి నేను ఇక్కడికి వచ్చి 8 సంవత్సరాలు అయిందండి నాది ఈ రోజు వరకు కాదు కానీ ఇంకా తిప్పల నాగిరెడ్డి గారిని నేను ఈ రోజు వరకు చూడలే నిజం చెప్తున్నా ఈ రోజు వరకు చూడలే ఇంకోటి మీరు అమ్మ ఒడి ఇవన్నీ మాట్లాడుతున్నారు కదండి ఆయన ప్రమాణ స్వీకారం రోజున ఒక మాట మాట్లాడాడు సార్ పూర్తిగా కరెంట్ ఛార్జెస్లన్నీ తగ్గించేస్తానని మాట్లాడాడు కానీ నిజంగా జరుగుతుందా ఈ రోజు వివిధ ఇంకా ఎక్స్ట్రా ట్యాక్స్ వేసేసి 200 వచ్చి బిల్లు 500, 1000, 2000, 3000 బిల్లు వేస్తున్నారు అవన్నీ మనమే చేసి ఎక్స్ట్రా రుద్దుతున్నాడు తప్ప ఏమీ లేదు ఇంకోటి కూడా జెన్యున్ గా చెప్తున్నానండి నేను ఆల్రెడీ ఎంప్లాయీని నాకు ఏ ప్రాబ్లం లేదు కానీ నా ఇద్దరే పిల్లలతో వచ్చాను ఒకటికి 5 సంవత్సరాలు ఒకటికి 8 సంవత్సరాలు వాళ్ళ భవిష్యత్ కోసం నేను వచ్చాను దారుణమైన భూ కబ్జాలు అయితే జరుగుతున్నాయి సార్ మేము వచ్చిన దగ్గర చాలా అబ్జర్వ్ చేశాను ప్రతి సైట్ దగ్గర దిస్ సైట్ బిలాంగ్స్ టు సమ్ పర్సన్ దిస్ సైట్ బిలాంగ్స్ టు సమ్ పర్సన్ బాగా చెప్పిండి అవి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అది ప్రతి ఒక్క చోటికి ఆయనే స్వయంగా వెళ్ళి చూపిస్తున్నారు దాన్ని మీరు కూడా మీడియా వాళ్ళందరూ కూడా దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి ఎందుకంటే మేము నాకు అవసరం లేదు ఈరోజు మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ ప్రతి చోట చూస్తున్నాను ఇంత దౌర్జన్యాలు ఎక్కడ నేను ఇంతవరకు చూడలేదు ఎక్కడో ఒక సైట్ ఉండేది ఆ ఖాళీ స్థానంలో ఒక బోర్డు పెట్టేస్తున్నారు ది సైట్ బిలాంగ్స్ టు సమ్ ఎక్స్ వైఎస్ఆర్ పర్సన్
కదండి ఇప్పుడు చాలా మంది అంటున్నారు ఇది కరెక్టా కదని మీరు కూడా ఒక అతను అడిగారు ఒక అతను కానీ కరెక్ట్ కాకపోతే వాళ్ళే స్వయంగా ఎందుకు చెప్పట్లేదు ఏ మినిస్టర్ కూడా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు తప్ప ఇది కాదు ఇది కరెక్ట్ కాదు ఆయన చెప్పింది ఇది తప్పు అని ఒక్క మినిస్టర్ కూడా మాట్లాడలే వ్యక్తిగతంగా మాట్లాడేస్తున్నారు ఎందుకంటే ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికి మాత్రం మాట్లాడుతున్నారు తప్ప కరెక్ట్ గా మాత్రం ఏ మినిస్టర్ కూడా సమాధానం చెప్పట్లేదు అదే ప్లేస్ కి అదే మినిస్టర్ వచ్చి అదే రిషికొండకు వచ్చి మాట్లాడొచ్చుగా ఇది తప్పు ఆయన చెప్పిందని ఒక్క మినిస్టర్ ఎందుకు రాడు ఒకడు రాడు ఇక్కడ స్టీల్ పెయింట్ ఉందండి ఆ రోజు మీరు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటే ఈ రోజు అక్కడ ఆయన నిలబడి ఉండేవాడు కానీ మీరు తిప్పలాగిరెడ్డి గారు ఏ రోజున వచ్చి అక్కడ సభ పెట్టారా కానీ ఆయన వచ్చే స్టీల్ పెయింట్ కోసం మాట్లాడారు ఆయన వైసీపీ వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఎవరు వచ్చి ఆ స్టీల్ పెయింట్ గురించి పోరాడలేదు ఆయన మాత్రం ఒక సభ పెట్టి ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు ఇంకెవరు ప్రశ్నించలేదు అదేంటి ఆయన దగ్గర ఉన్న నిజాయితీ ఎందుకంటే ఆయన సొంత డబ్బులు సైతం ఖర్చు పెట్టి 32 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 320 మందికి రైతులకి సొంత డబ్బు ఖర్చు పెట్టాడు దేశంలో ఏ నాయకుడు కూడా తన సొంత డబ్బు తీసి రోడ్డు మీద ఖర్చు పెట్టిన లేడు ఈవెన్ వైఎస్ రాజశేఖర్ అవ్వచ్చు చంద్రబాబు ఒకే ఒక నాయకుడు దేశంలోనే లేడు అలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు గెలిపించకపోతే అది మీ కష్టం అంతే నాది నియోజకవర్గం కాదు ఆయన ఎన్నో ఆయన సరే ఈ రోజు టీడీపీకి ఇప్పుడు వైఎస్ఆర్ కి అవకాశాలు ఇచ్చారు ఒక్కసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాలని మా మొత్తం మా ప్రజాని